हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम टू माय चैनल। दिस इज हाउस वाइफ हरिता। ना चैनल गनक मीकु नच्चुतुंटे लाइक शेयर अंड सब्सक्राइब। नेनु ई रोज चेसिनटुवंटि व्लॉग एंटी अंटे विजयवाड़ लो उन्नटुवंटि ओक होटल नुंचि मॉर्निंग मॉर्निंग ब्रेकफास्ट आर्डर चेसेसानु। अदि एंटी अंटे इड्लीस अने रेस्टारेंट नुंचि। इड्लीस एक्कड उंदि अंटे मनकि बेंच सर्किल इंका आटो नगर लो उंदि। మరి దీనిలో చాలా టిఫిన్స్ నేను చూశాను స్క్రీన్ మీద। నేను ఆర్డర్ చేసింది ఏంటంటే ఒక కాంబో ప్యాక్, దానిలో వచ్చేసి 2 ఇడ్లీస్ ప్లస్ ఒక పెసరట్టు ఉంటుంది। మరి అది వస్తుంది, ఆర్డర్ ఇచ్చాను। మరి అది ఎలా ఉంది, మరి ఇడ్లీస్ అనే రెస్టారెంట్ దాని గురించి ఏంటి రివ్యూ అనేది నేను చేస్తాను, టేస్ట్ చేసి మీకు రివ్యూ చెప్తాను। అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్। ప్యాక్ అయితే వచ్చేసింది, కాకపోతే ఏంటంటే కొద్దిగా లేట్ అన్నమాట। లేట్ అంటే మామూలు లేట్ కాదు, 1 అవర్ లేట్ అయిపోయింది। ఇదిగోండి, అందుకనే నేను కొద్దిగా డల్ అయిపోయాను। ఈ ప్యాకెట్ వచ్చేసి ఇదిగోండి చక్కగా ఇలా ఇచ్చారు। ఇలా 2 ప్యాకెట్స్ ఇచ్చారన్నమాట, కాంబో ప్యాక్। పెసరట్టు 55 రూపీస్, ఇడ్లీ 35 రూపీస్, 55 35, టోటల్ అమౌంట్ 90 రూపీస్। చూద్దాం వర్త్ ఫుల్లా కాదా అనేది చూస్తాను, చూసి చెప్తాను। ఓకే, ఫస్ట్ అట్టు పచ్చడి చట్నీ దీనిలో కాకుండా నేను నా ప్లేట్లో వేసేసుకుంటాను, నాకు కన్వీనియంట్ ఉంటుంది। ఫస్ట్ అట్టు తిందామా, ఫస్ట్ ఇడ్లీ తిందామా? ఇడ్లీయా? ఇడ్లీ అంటండి, ఫస్ట్ అయితే నేను అట్టు ఓపెన్ చేసేసాను। ఇడ్లీ కూడా చూపిస్తాను మీకు, ఇడ్లీ ప్యాకెట్ వావ్ సూపర్। ఇడ్లీ పొడి చట్నీ ప్లేట్లో ట్రాన్స్ఫర్। ఫస్ట్ ఇడ్లీకి వచ్చేయండి, ఈ ఇడ్లీ గురించి చెప్పాలంటేనండి ఇదిగోండి చూడండి। ఇడ్లీ మామూలుగా అయితే స్క్వేర్ షేప్, మనకి రౌండ్గా వేసుకుంటాం కదా ఇడ్లీ, ఇక్కడ ఏంటంటే స్క్వేర్ షేప్ అన్నమాట, స్క్వేర్ షేప్ ఇడ్లీ। ప్లస్ దీనికి మనకి ఇట్లా 2 రకాల పచ్చళ్ళు ఇచ్చారు, కారపొడి ఇచ్చారు, ఇదిగో చూడండి స్క్వేర్ షేప్ ఇడ్లీ। తిని చెప్దామా ఎలా ఉందో మా వ్యూయర్స్కి, సమాన్ ఇదండి ఇడ్లీ సౌతి। ఇడ్లీ అయితే స్క్వేర్ షేప్లో ఉంది, దానికి ఒక కారప్పొడి ఇచ్చారు, చట్నీ ఇచ్చారు, చట్నీతో పాటు అల్లం పచ్చడి ఇచ్చారు। కానీ ఇడ్లీ చల్లగా ఉంది, ఎన్ని ఇచ్చినా ఇడ్లీ చల్లగా ఉంటే ఎలా చెప్పండి, చల్లగా ఉంది।
సూపర్. కానీ మీరు ఇలా ఆర్డర్ చేయకుండా గురునానక్ కాలనీలో ఉంటుందండి ఇది, అక్కడికి వెళ్ళి చూడండి. అక్కడికి వెళ్ళి తింటే కనుక సూపర్ ఉంటుంది. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే నాకు తెలిసి ఒక్కొక్క టిఫిన్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ చట్నీ ఇస్తారు. మామూలుగా ఇడ్లీ అడిగామనుకోండి ఇలా పల్లీలు కొబ్బరి అన్నీ కలిపిన చట్నీ ఇస్తారు. అదే మనము అట్టు దోశ అడిగామనుకోండి దోశకు ఓన్లీ కొబ్బరి చట్నీ. అలా వీళ్ళకంటూ కొన్ని కొన్ని స్పెషల్స్ ఉన్నాయన్నమాట ఈ ఇడ్లీ అండ్ ఇడ్లీకి. నేను విజయవాడలో ఫస్ట్ మెచ్చింది కూడా ఈ ఇడ్లీ అండ్ ఇడ్లీయే. కానీ మీరు ఆర్డర్ మాత్రం చేసుకోకండి, డైరెక్ట్గా ఉండి తినండి, ఎంజాయ్ చేస్తారు. ఇడ్లీసా? ఇడ్లీ అండ్ ఇడ్లీ అండి, ఇడ్లీ ఇడ్లీస్ ఇడ్లీ అండ్ ఇడ్లీ వేరు, ఇడ్లీస్ వేరు. ఇడ్లీ అండ్ ఇడ్లీ కూడా సూపర్. ఇంకోసారి వీలుంటే ఇడ్లీ అండ్ ఇడ్లీ తీసుకువెళ్తాను మిమ్మల్ని. చల్లగా ఉందండి, పెసరట్టులోకి వచ్చేద్దాం. ఇది పెసరట్టు, ఇది చట్నీ. అయితే ఈ పెసరట్టు లోపల ఏమైనా వేసారా వేయలేదా చూద్దాం. ఎందుకంటే నాకంటే పెసరట్టు అంటే అసలు నా పెసరట్టు మీరు చూసారుగా, ఫుల్లీ స్టఫ్డ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, నేను అనుకున్న అన్నీ వేశారు, నేను వేసే అన్ని వేశారు. సో బ్యూటిఫుల్. పెసరట్ ఎలా ఉంది చెప్పు. మా వారన్నీ అదుర్స్ అని అంటున్నారు. అదుర్స్ కానీ నేను ఇందా చెప్పాను కదా మీకు ఒక్కొక్క బ్రేక్ఫాస్ట్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ చట్నీ ఇస్తారు, వీళ్ళది స్పెషాలిటీ అని చెప్పాను కదా. కానీ ఇక్కడ రెండింటికి ఒకటే చట్నీ ఇస్తారు. కానీ నేను అక్కడికి వెళ్ళి కూర్చొని తినేటప్పుడు మాత్రం ఇడ్లీ ఆర్డర్ చేసినప్పుడు ఒక చట్నీ ఇచ్చేవాళ్ళు, దోశ ఆర్డర్ చేసినప్పుడు ఒక చట్నీ ఇచ్చేవాళ్ళు. మరియు ఇంకో అలా మిస్ అయింది. వీళ్ళది ఒక్కటే డ్రాబ్యాక్ అండి, టిఫిన్ చాలా బాగా చేస్తారండి కానీ పాపము వీళ్ళకి వచ్చేసరికి సర్వింగ్ లేట్ అయిపోద్ది అన్నమాట. మనం హోటల్కి వెళ్ళినా కానీ మనం కొద్దిగా ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది టిఫిన్ చేయడం కోసం. కాకపోతే ఏంటంటే టేస్ట్ ఉంటుంది కదా, కొద్దిసేపు అయినా వెయిట్ చేసి తినేసి వెళ్దామని చెప్పి మేము వెయిట్ చేస్తామన్నమాట. ఇది గురునానక్ కాలనీలో ఉంటుంది, మా చర్చ్ దగ్గరలో, అందుకని మేము ఎక్కువగా సండేస్ ఇక్కడికి వెళ్ళటానికి ప్రిఫర్ చేస్తాము. పైగా ఏంటంటే ఊరికి ఒక్కసారి ఏంటంటే యాజ్ అట్లా అనుకోకుండా వెళ్ళి టిఫిన్ చేసాము. అది చాలా అంత హైఫై రెస్టారెంట్ లాగా కూడా ఉండదు కానీ మామూలుగా ఒక మంచి హోటల్ అన్నమాట ఇది. కానీ అక్కడికి వెళ్ళి తిన్న తర్వాత చాలా బాగా నచ్చింది. ఇక్కడ వచ్చేసి ఇడ్లీ సాంబార్ ఒకటి అన్ను, ఇంకా ఏంటి అంటే పూరీ అయితే సూపర్ ఉంటుంది. కానీ పూరీ ఎందుకు ఆర్డర్ చేయలేదంటే పూరీ మనకి వేడివేడిగా పఫీగా తింటేనే బాగుంటుంది. ఇలా ఆర్డర్ వచ్చేసిన తర్వాత అది లాతుక్కుపోయి ఇంత లావైపోయి గట్టిపడిపోయి అలా వస్తున్నాయి ఆర్డర్లు. అందుకని మేము పూరీ ఆర్డర్ చేయలేదు. మీరు వెళ్తే కనుక పూరీ ఆర్డర్ చేసుకోండి, పూరీ అయితే సూపర్ ఉంటుంది. దోశల్లో కూడా ఒకలాంటి కొబ్బరి పచ్చడి ఇస్తారండి, అందుకని ఆ కొబ్బరి పచ్చడి ఇస్తారేమో అని చెప్పి నేను ఆర్డర్ చేశాను. కానీ మరి వాళ్ళేంటో ఆ కొబ్బరి పచ్చడి ఇవ్వలేదు. నేను ఇదే ఫస్ట్ టైం ఆర్డర్ చేసుకొని తింటామన్నమాట. అక్కడికి వెళ్ళైతే తిన్నాంలే కానీ ఆర్డర్ చేసుకొని తింటాం ఇదే ఫస్ట్.
అది ఫ్రెండ్స్. ఇంకా విజయవాడలో మీకు బాగా నచ్చిన రెస్టారెంట్స్ ఉంటే చెప్పండి, మీకు బాగా నచ్చిన హోటల్స్ ఉంటే చెప్పండి. కొన్ని మీరు ఎక్కడో దూరంలో ఉండి విజయవాడలో ఏదైనా ఫుడ్ మిస్ అవుతూ ఉంటే, ఎక్కడైనా సరే మిస్ అవుతూ ఉంటే చెప్పండి, అక్కడ నేను ఆర్డర్ చేసుకొని వచ్చి తిని తింటాను, మీరు సాటిస్ఫై అవ్వచ్చు. కొంతమంది ఫారిన్ కంట్రీస్లో ఉంటారు కదా విజయవాడ నుంచి వెళ్ళి, విజయవాడలో ఈ హోటల్ మిస్ అయ్యాము ఇక్కడ తినలేకపోతున్నాము అనుకుంటారు కదా, వాళ్ళు ఈ హోటల్లో ఒకసారి మాకు ఫుడ్ చూపించండి అంటే తప్పకుండా రివ్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.